ఒకసారి ఓడిపోతే గాని గెలుపు విలువ తెలియదంటారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత గెలుపు విలువ ఏంటో ఈ 5 ఏళ్లలో వైసీపీకి బాగా అర్థమైంది. 2014 ఎన్నికల సమయంలో అప్పటికే ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు ఉన్న టీడీపీ గెలుపు విలువను గుర్తించి ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. తమ సానుభూతి పరులు, తమ పార్టీ అభిమానులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఓటింగ్కు తరలించడంలో 2014 ఎన్నికల సమయంలో టీడీపీ చాలా చురుగ్గా పనిచేసింది. అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్న టీడీపీ సానుభూతి పరులను ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రాంతానికి భారీగా తరలించారు. ప్రత్యేక బస్సుల్ని టీడీపీ అప్పట్లో ఏర్పాటు చేసింది. టికెట్ల ధర భరించి మరీ రైళ్లల్లో కూడా చాలామంది సానుభూతి పరులను టీడీపీ ఏపీకి తరలించి ఓట్లు వేయించుకుంది. ఆ తర్వాత స్వల్ప తేడాతోనైనా గట్టెక్కి విజయం సాధించింది. అయితే ఆ సమయంలో 2014 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీ నుండి ఇలాంటి చర్యలు ఏమీ జరగలేదు. వైసీపీకి గెలుపు విలువ అప్పట్లో తెలియకపోవడంతో చాలామంది వైసీపీ సానుభూతి పరులు నిర్లక్ష్యంగా ఉంటూ వచ్చారు. టీడీపీ మాత్రం ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్న ఉద్దేశంతో టీడీపీ సానుభూతి పరులు భారీగా 2014 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుండి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుండి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మరీ ఓట్లు వేశారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ సానుభూతి పరులలో ఓటు వేయాలి ఆంధ్ర ప్రాంతంలో అన్న పట్టుదల ఉన్నంతగా వైసీపీ శ్రేణుల్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లుంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎదుర్కొన్న పరిస్థితులను చూసిన తర్వాత ఈసారి కాకుంటే మరెప్పుడూ కాదు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్న ఒక అభిప్రాయం అయితే వైసీపీ సానుభూతి పరుల్లో, అభిమానుల్లో బలపడినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వేయాల్సిందేనన్న పట్టుదల చాలామంది వైసీపీ సానుభూతి పరుల్లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉన్న వైసీపీ సానుభూతి పరులు ముందస్తుగానే భారీగా బస్సు టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. డబ్బులున్న వైసీపీ సానుభూతి పరులు మరో అడుగు ముందుకేసి కొందరు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీకి ధీటుగా ప్రతి ఓటును వినియోగించుకోవాల్సిందేనన్న భావన బలంగా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే టీడీపీ మొదటి నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్లో ముందుగా ఒక అడుగు ముందే ఉంటుంది. తమ సానుభూతి పరులను, తమ ఓటర్లను గుర్తించి తరలించడంలో ఆ పార్టీ తొలి నుంచి కూడా ముందే ఉంటుంది. ఈసారి కూడా టీడీపీ అలాంటి ప్రత్యేక ఏర్పాట్లే చేస్తోంది. వివిధ నగరాల్లో ఉన్న వారిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాకపోతే 2014తో పోలిస్తే ఇప్పుడు వైసీపీ కూడా ఇలా తమ సానుభూతి పరులను ఏపీకి తరలించి ఓట్లు వేయించుకునేందుకు ఏర్పాట్లు చేయడంలో బాగా ముందుంటోంది. మొత్తం మీద ఈసారి 2014తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో సెటిల్ అయిన వారిలో టీడీపీ సానుభూతి పరులతో పాటు వైసీపీ సానుభూతి పరులు కూడా భారీగా ఓటింగ్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.